పెరిగిన పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకులు ధరలకు నిరసనగా నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి మానవహారంగా నిలబడి నిరసన చేపట్టారు. రాష్ట్రంలో ఒక్క అవకాశమని అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దోచుకోవడం దాచుకోవడం దారుణమన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ మేధా రవిచంద్ర గారు మరియు నెల్లూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ అబ్దుల్ అజీజ్ గారి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెట్రోలు డీజిల్ గ్యాస్ మరియు నిత్యావసర వస్తువుల పెంపుకి నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు కావలి పట్టణంలో మేము చేపట్టడం జరిగింది. నిరసన కార్యక్రమం ఈ దీక్ష చేపట్టడం జరిగింది. ఇందులో ప్రధానంగా మేము ఎన్టీఆర్ బొమ్మ వద్ద నిరసన వ్యక్తం చేసి పెట్రోలు డీజిల్ ధరలు ఎంత పెరిగినాయో సామాన్య ప్రజలకు కళ్ళకు కనిపించే విధంగా ఆటోని తాళ్ళు కట్టి లాగటం, అదే రకంగా ఆ నిరసన మానవహారం రూపంలో ఈ ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వానికి ఎంత తెలియజేసినా గుడ్డి ప్రభుత్వం అయిపోయింది. వీళ్ళంతా అరాచక పాలనే తప్ప మేము మాకు ఒక అవకాశం ఇస్తే మేము రాష్ట్రాన్ని అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం, రాష్ట్రాన్ని సింగపూర్లాగా అభివృద్ధి చేస్తాం ఇంకో దానిలాగా అభివృద్ధి చేస్తామని మాట్లాడటం తప్ప అధికారం చేపట్టిన దగ్గర నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వ్యాట్ ఎందుకు పెట్టాడు 19.5%, నేను రాగానే తగ్గిస్తానన్న మాట తిప్పని మడమ తప్పని అని చెప్పుకునే మాట తిప్పే మడమ తిప్పే ఈ విడియమీన్ లాంటి నరహంతక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈరోజు వ్యాట్ని ఏకంగా 10% పెంచి 24.5% చేశాడు. దానివల్ల సుమారు 300 కోట్ల పైన భారాన్ని ఈ ప్రజల మీద మోపడం జరుగుతూ ఉంది. గ్యాస్ ధర మీరు గమనించినట్టయితే గత ఫిబ్రవరి మార్చి నెలల్లో ఈ 2 నెలల్లోనే 680 చిల్లర నుంచి ఈరోజు 900 రూపాయలకే గ్యాస్ని పెంచి పేద ప్రజల్ని మధ్యతరగతి ప్రజానీకాన్ని నట్టి విరుస్తున్న ఘనత ఈ నరహంత ముఖ్యమంత్రికే తప్పుతున్నంత ఎలాంటి